హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్. ఈ ఒక్క పిండిని చేసి పెట్టుకుంటే చాలు, ఎటువంటి హడావిడి లేకుండా 4 రోజులు 4 రకాల టిఫిన్స్ చేసి పెట్టేయచ్చు. మరి లేట్ చేయకుండా ఈ ఆల్ ఇన్ వన్ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నెను తీసుకొని అందులోకి 1 గ్లాస్ మినపగుళ్ళను వేసుకోవాలి. వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మినపగుళ్ళకు బదులుగా మినప్పప్పును కూడా వాడుకోవచ్చు. తగినన్ని నీటిని కూడా పోసుకొని మినపగుళ్ళను నానబెట్టుకోవాలి. మనం 1 గ్లాస్తో అయితే మినపగుళ్ళను తీసుకున్నామో అదే గ్లాస్తో 2.5 గ్లాసుల రేషన్ బియ్యంని తీసుకుంటున్నాను. బియ్యంని కూడా నీటిని పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత తగినన్ని నీటిని పోసుకొని నానబెట్టుకోవాలి. 1 గ్లాస్తో అయితే మినపగుళ్ళను కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాసు అటుకులను, ఇంకా 1/2 గ్లాసు సగు బియ్యంను, 1 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగి నీటిని పోసుకొని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న అన్నింటిని 2-3 గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. 2 గంటల తర్వాత వీటన్నింటిని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని కొంచెం కొంచెం నీటిని పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. నేనైతే ఇక్కడ గ్రైండర్లో వేస్తున్నాను. మిక్సీలో వేసిన పిండి కంటే కూడా గ్రైండర్లో వేసిన పిండితో టిఫిన్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. పిండిని 4 గంటల వరకు పులియబెట్టుకుంటే సరిపోతుంది. 4 గంటల తర్వాత పిండి అయితే రెడీగా ఉంటుంది. ఈ పిండిని కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే పునుగులు వేసుకోవడం కోసం కొంచెం పిండిని వేరే గిన్నెలో తీసుకుంటున్నాను. అలానే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పిండిని 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత వేడి నూనెలో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిట్టి చిట్టి పునుగుల్ని వేసుకొని కదుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పునుగులు అయితే క్రంచీగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి గుంట పునుగులను ప్రిపేర్ చేసుకోవడం కోసం కొంచెం పిండిని అయితే సపరేట్ బౌల్లోకి తీసుకున్నాను. అందులోకి ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గుంట పునుగుల ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత మిక్స్ చేసుకున్న బ్యాటర్ని కొంచెం కొంచెంగా స్పూన్తో గుంట పునుగుల్లాగా వేసుకొని కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒకవైపు కాలేక అన్నింటినీ 2వ వైపుకి ఫ్లిప్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అంతేనండి, స్పంజీగా ఉండే గుంట పునుగులు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఊతప్పం వేసుకోవడం కోసం స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని గరిటెతో బ్యాటర్ని వేసుకొని కొంచెం థిక్గా వేసుకోవాలి. ఆ తర్వాత వాటిపైన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, జీలకర్ర, ఇంకా క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ని వేసుకొని మూత పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత 2వ వైపుకి తిప్పుకొని 2వ వైపు కూడా కాల్చుకోవాలి. అలా రెడీ అయిన ఊతప్పంని హోటల్ స్టైల్ చట్నీ, ఇంకా అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మీరు ఇలానే ఊతప్పం వేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటాయి. మరి అలానే హోటల్ స్టైల్ చట్నీ ఇంకా అల్లం చట్నీ లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అందరూ తప్పకుండా చూడండి. అదే పిండితో పెనం పైన దోశను వేసుకొని ఆయిల్ వేసుకొని కాల్చేసుకుంటే దోశ కూడా రెడీ అయిపోయినట్లే. మరి మీరు కూడా ఇలా ఒకే పిండితో 4 రకాల టిఫిన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి అనేది కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఇంట్రెస్టింగ్ ఈజీ క్విక్ రెసిపీస్ కోసం హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.